Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పట్టాభి ఈ రేంజ్లో భయపడ్డారా? తనను పోలీసులు అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి బాగా భయపడినట్లే ఉంది. తన అరెస్టు తప్పదన్న విషయం పట్టాభికి బాగా అర్థమైపోయింది. అందుకనే తానొక వీడియో తీసుకుని మీడియాకు రిలీజ్ చేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, తన ఒంటిపై ఒక్క దెబ్బ కూడా లేదంటూ తనంతట తానే తన శరీరం అంతా కనిపించేటట్లుగా ఓ వీడియో తీసుకుని విడుదల చేశారు. ఇంతకీ పట్టాభి ఎందుకు ఈ విధంగా చేశారు? ఎందుకంటే తనను అరెస్టు చేసిన తర్వాత పోలీసులు కస్టడీలో తనను కొడతారని పట్టాభి బాగా భయపడ్డారు. ఒకవేళ కస్టడీలో పోలీసులు తనను కొడితే కొట్టారనేందుకు అరెస్టుకు ముందు తాను తీసుకున్న మీడియానే సాక్ష్యంగా ఉంటుందని పట్టాభి అనుకున్నట్లున్నారు. అందుకనే తన ఒంటిపై ఎక్కడా గాయాలు లేవని వీడియోలో చూపించుకున్నారు. ఇలా చేయాలని ఆయనకి ఎలా అనిపించింది? ఎలాగంటే వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం బహుశా పట్టాభికి గుర్తుకొచ్చిందేమో. కృష్ణంరాజును సిఐడి పోలీసులు అరెస్టు చేసిన తర్వాత కస్టడీలో ఉంచుకున్న విషయం తెలిసిందే. మరుసటి రోజు కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టేసిందని తెలిసిన వెంటనే సిఐడి పోలీసులు తనను కొట్టారంటూ ఎంపీ గోల మొదలుపెట్టారు. తర్వాత రఘురామ వ్యవహారం ఎన్ని మలుపులు తిరిగిందో అందరూ చూసిందే. నిజానికి తిరుగుబాటు ఎంపీని సిఐడి అధికారులు కస్టడీలో కొట్టారా లేదా అన్న విషయం అధికారులకు ఎంపీకి మాత్రమే తెలుసు. ఏది ఏమైనా ఇదే విషయం బహుశా తన విషయంలో కూడా జరగవచ్చని పట్టాభి భయపడుంటారు. అందుకనే ముందు జాగ్రత్తగా తన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని చెప్పుకుంటూ ఓ వీడియోను తీసుకుని మీడియాకు రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ పట్టాభి మర్చిపోయిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే నిజంగానే పోలీసులు కొట్టదలుచుకుంటే దెబ్బలు పైకి కనబడకుండానే కొట్టగలరు. ఇప్పటి వరకు అనేక సందర్భాలలో కొందరు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. అయితే ఏ నేత కూడా తనను పోలీసులు విచారణలో కొట్టారని ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. విచారణలో తమతో పోలీసులు బాగానే వ్యవహరించారనే అందరూ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా రఘురామ వ్యవహారం పట్టాభిని బాగానే భయపెట్టినట్లు అనిపిస్తోంది. టీడీపీ నేత అనుమానించినట్లుగానే అరెస్టు జరిగింది. మరి బయటకు వస్తే కానీ ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు.